లోకి తప్పుడు సంకేతాలు పంపదు ఎమ్మెల్యేలు ఎవరు సీఎం ను కలవకండి అధికార పార్టీ ట్రాప్ లో పడకండి పనుల కోసం నియోజకవర్గాలలోనే వినతి పత్రాలు ఇవ్వండి కాంగ్రెస్ కుమ్ములాటలతోనే పంచలవుతుంది పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్త ఏదో విని చెప్తే ట్రాప్లో పడద్దు మంచి ఆలోచనతో ప్రభుత్వంలోని వారిని కలుస్తున్నా జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి అభివృద్ధి పనుల కోసం మంత్రులను కలిసి వినతులు ఇవ్వండి అది జనం మధ్య ఉన్నప్పుడే చేయండి ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ను కలవాలంటే పార్టీకి ముందుగా సమాచారం అందించండి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు పార్లమెంట్ ఎన్నికల వరకు ఆ హామీలు ఇలాగనే సాగదీసే అవకాశం ఉంది సో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనేది వాళ్ళచే కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు ఆ ప్రజలు విషయం గుర్తుంచుకోవాలి అని కేసీఆర్ ఎమ్మెల్యేలతో వ్యాఖ్యానించారు ఈ మధ్య బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు అందరినీ కలుస్తున్న పరిణామాలు చూస్తున్నారు దీంతో వాళ్ళు పార్టీలు మార్తారనే ఊహాగానాలు చెక్కలు కొడుతుండగా ఈ పరిణామాలు పరోక్షంగా ప్రస్తావించడం కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం గమనార్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఎవరు కూడా ముఖ్యమంత్రిని కలవకండి మీ నియోజకవర్గాలలో అభివృద్ధి సంక్షేమ పథక సంక్షేమానికి సంబంధించి నిధులు కావాలన్నా ప్రజల మధ్యలో ఉన్నప్పుడు మీ నియోజకవర్గానికి మంత్రి ఖచ్చితంగా వస్తాడు ఏదో ఒక రూపంగా వచ్చినప్పుడు అదే ప్రజాక్షేత్రంలో మీరు ఖచ్చితంగా వినతి పత్రం ఇవ్వండి లేదు ముఖ్యమంత్రిని కలుస్తా అంటే మాత్రం పార్టీకి సమాచారం ఇవ్వండి పార్టీకి సమాచారం ఇచ్చినా మీరు ముఖ్యమంత్రిని కలిస్తే పార్టీ మారతారనే ఒక లూప్ పూర్తిగా ప్రజల్లోకి వెళ్తే దానివల్ల మనకే ఇబ్బంది అంటూ కూడా ముఖ్యమంత్రి వారిని హెచ్చరించే పరిస్థితి అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికలలో పోటీ చేయను నేను సీఎం రేవంత్ మిత్రులు మేమిద్దరం కలిస్తే తప్పేంటి ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొదట్ నుండి ఇప్పుడు ఏంది అంటే ఎవరన్నా ఎవరు కలిసినా కూడా వాళ్ళ నియోజకవర్గంగా కావచ్చు లేదా వాళ్ళ వ్యక్తిగత వ్యాపార సముదాయాలను కాపాడుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నంగా కూడా మనం అభివర్ణించవచ్చు ఇక ఎన్నికల కోసమే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అంటూ కూడా మరో సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక ఫిబ్రవరి ఎనిమిదిన సెలవు అంటూ కూడా ఇంకో అంశాన్ని చూడొచ్చు మెట్రో మార్నింగ్ ఆఫర్ ఆ స్మార్ట్ కార్డ్ ఫై పది శాతం తగ్గింపు కేబీఆర్ వాకింగ్ వాకింగ్కి వెళ్ళే వారికి రాయితీ అంటూ కూడా ఇంకొక అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి సో మొత్తానికి ఎమ్మెల్యేగా కేసీఆర్ అయితే ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేయించిన ఆ స్పీకర్ గట్టం ప్రసాద్ కుమార్ హాజరైన శ్రీధర్ బాబు తదితర బీఆర్ఎస్ నేతలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కాలు యొక్క తుంటి ఎముక విరగడంతో పూర్తి స్థాయిలో ఆపరేషన్ అనంతరం రెస్ట్ తీసుకున్న కేసీఆర్ ఇప్పుడు నిన్నటి రోజున అసెంబ్లీకి చేరుకొని అక్కడ పూర్తిగా కూడా ప్రమాణ స్వీకారం చేసిన సంఘటన కూడా మనం చూస్తున్నాం దానికి సంబంధించిన అంశాన్ని కూడా